Hello everyone, welcome to SR Tutorial. Friends, this video lo manam Hindustan Shipyard Limited Visakhapatnam nunchi vidudalaina 20 job notification gurinchi telusukuntunnamu. Identante friends, Bharata Prabhutva Rakshana Mantritva Shakaku Chendina Visakhapatnam loni Hindustan Shipyard Limited Vivida Kalila Bhartiki Sambandhinchina 20 ati mukhyamaina notification. అర్హులైన 20 అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే దీనిలో పోస్టులను కనుక చూసినట్లయితే దీనిలో పర్మనెంట్ అబ్సార్ప్షన్ బేసిస్లో చూసినట్లయితే కనుక జనరల్ మేనేజర్ హెచ్ఆర్ దీనిలో ఒక ఖాళీ అనేది ఉంది. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. నెక్స్ట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ దీనిలో ఒక ఖాళీ ఉంది. నెక్స్ట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ టెక్నికల్ దీనిలో రెండు ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ మేనేజర్ టెక్నికల్ దీనిలో 7 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ మేనేజర్ కమర్షియల్లో 2 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్లో ఒక ఖాళీ అనేది ఉంది. ఇక నెక్స్ట్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్లో చూసినట్లయితే కనుక ప్రాజెక్ట్ ఆఫీసర్ టెక్నికల్ దీనిలో 4 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ హెచ్ఆర్ దీనిలో ఒక ఖాళీ ఉంది. నెక్స్ట్ డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్లాంట్ మెయింటెనెన్స్ దీనిలో 2 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సివిల్ దీనిలో 2 ఖాళీలు. నెక్స్ట్ డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ టెక్నికల్ దీనిలో 10. నెక్స్ట్ డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటి అండ్ ఈఆర్పి దీనిలో 2 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ దీనిలో హెచ్ఆర్లో 2 ఖాళీలు అనేవి ఉండడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కన్సల్టెంట్ ఆఫ్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్లో సీనియర్ కన్సల్టెంట్ టెక్నికల్ ఢిల్లీ ఆఫీస్లో దీనిలో ఒక ఖాళీ అనేది ఉంది. నెక్స్ట్ సీనియర్ కన్సల్టెంట్ ఈకేఎం సబ్మెరైన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ అవుట్ సోర్సింగ్ దీనిలో ఒక ఖాళీ ఉంది. నెక్స్ట్ కన్సల్టెంట్ అడ్మినిస్ట్రేషన్ దీనిలో ఒక ఖాళీ అనేది ఉందన్నమాట. ఓకే, కన్సల్టెంట్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్లో 3 ఖాళీలు అనేవి ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే కనుక ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఫర్ పర్మనెంట్ పోస్టులకైతేనేమో ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఇచ్చారు 30th March 2022 నుంచి. హార్డ్ కాపీస్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 5th April 2022. నెక్స్ట్ పర్మనెంట్ పోస్టులకైతేనేమో 5th April 2022 నుంచి మనకు హార్డ్ కాపీ అనేది మీకు 11th April 2022 వరకు అయితే సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఫర్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్లో 11th April 2022 నుంచి మీకు 11th April 2022 వరకు హార్డ్ కాపీ అనేది మీకు 15th April 2022 వరకు అయితే అప్లై అయితే చేసి ఉండాలి, సబ్మిట్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ పోస్టులకైతేనేమో 15th April 2022 వరకు అయితే అప్లై చేయాలి. హార్డ్ కాపీని 20th April 2022 వరకు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ కన్సల్టెంట్ ఆఫ్ ఎఫ్టీసీ బేసిస్ వీరికైతేనేమో 20th April 2022 వరకు అయితే అప్లై అయితే చేసి ఉండాలి ఆన్లైన్ విధానంలో. 25th April 2022 వరకు హార్డ్ కాపీ అనేది సబ్మిట్ చేసి ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఒక పోస్ట్కి ఒక్కోలాగా ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఓవరాల్గా చెప్పడం అయితే జరుగుతుంది. పోస్టుల్ని అనుసరించి కనీసం 60% మార్క్స్తో సంబంధిత సబ్జెక్ట్స్లో మీరు డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ లేదా బీటెక్ పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మీ సంబంధిత పనిలో వర్క్ ఎక్స్పీరియన్స్తో పాటుగా కూడా మీకు టెక్నికల్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. ఓకే, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి క్లియర్గా మీరు క్వాలిఫికేషన్స్ని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చినట్లయితే గ్రేడ్ E7 వరకు అయితేనేమో 1 lakh rupees నుంచి 2 lakh 60,000 rupees వరకు ఉంటుందన్నమాట. యాన్యువల్గా వీరికి 26.41 lakhs పర్ యానం అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా E5 గ్రేడ్ వరకు అయితేనేమో
21.19 lakhs పర్ యానం అయితే ఉండడం అయితే జరుగుతుంది. E3 వారికి అయితేనేమో E3 గ్రేడ్ వారికి 15.96 lakhs పర్ యానం ఉంటుంది. నెక్స్ట్ E1 గ్రేడ్ వారికి 10.74 lakhs పర్ యానం అయితే ఉండడం అయితే అప్రాక్సిమేట్గా ఉండడం అయితే జరుగుతుంది. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఏజ్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 45 ఇయర్స్ వరకు ఉన్నవారు ఎవరైనా ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మీకు ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్లయితే 300 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజ్గా నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు. ఇక నెక్స్ట్ ఏంటంటే మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఎంపిక చేస్తారంటే ఈ పోస్టులకి షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ పోస్టులకైతే మీరు మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారో మేము డిస్క్రిప్షన్లో లింక్ని ఇస్తున్నాము. లింక్ ద్వారా మీరు ఈ పోస్టులకైతే ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. లింక్ ద్వారా మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా మీ డౌట్స్ని మేము క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మా వెబ్సైట్, వాట్సాప్, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించినటువంటి లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఇదేంటంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం నుంచి విడుదలైనటువంటి అతి ముఖ్యమైన నోటిఫికేషన్. అర్హత, ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.